మధుర లంబాడిల ఆరాధ్య దైవం జ్వాలాముఖి మాత. సంగారెడ్డి జిల్లా కంక్తి మండలంలోని ఎడ్లరేగడి తండాలోని ఆలయంలో కొలువై ఉన్నది జ్వాలాముఖి మాత. ఇక్కడ గత 100 ఏళ్లుగా దసరా పండుగ సమయంలో 3 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సంత్ కాల్ బాబా, రామ్సింగ్ బాబా, మాన్సింగ్ బాబా భక్తులైన మధుర లంబాడీలు ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొనడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మధుర లంబాడీలు ఉత్సాహంగా ఉల్లాసంగా నృత్యాలు, వివిధ ప్రదర్శనలు చేస్తారు. ఆ ప్రదర్శనలు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సంత్ కాల్ బాబా, మాన్సింగ్ బాబా, రామ్సింగ్ బాబా విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో హోమం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాలు 100 ఏళ్ల నుండి జరుగుతుండడంతో ఇక్కడి కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున లంబాడాలు మహిళలు వచ్చారు. ప్రత్యేకంగా మధుర లంబాడాల వేషధారణలతో కోలాటాలు, నృత్యాలు చేశారు. మహిళలు ప్రత్యేకంగా నృత్యాలు చేసి జాతరలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఖేడ్ తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బిచ్చం నాయక్. మాది కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తాండా నుంచి వచ్చినాము. నేను నేరల్ సర్పంచ్ను. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇక్కడ కాళుబావ గుడి అని రామ్సింగ్ బావా కాళుబావ మన్సింగ్ మహారాజ్. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ఈ మన తెలంగాణ ఏరియాలోనే అతిపెద్ద గుడి, అతిపెద్ద ఉత్సవాలు కూడా మేము ఇక్కడ కొలుస్తూ ఉంటాము. మేము ఎక్కడెక్కడి నుంచో ఆదిలాబాద్ కానీ మహారాష్ట్ర కానీ నిజామాబాద్ కామారెడ్డి ఏంది మెదక్ జిల్లా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే పరలి నుంచి ఇక్కడ కాలుబావ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన కూడా వాళ్ళ గుళ్ళు పెద్దగా చూసే తందుకు అంత అందంగా కట్టించబడినాయి. ఇక్కడ కూడా ఇది కూడా త్వరలోనే జీర్ణోద్ధారణ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఫెసిలిటీ లేదు. ఏంటంటే రోడ్డు ఫెసిలిటీ, ముఖ్యంగా రోడ్డు ఫెసిలిటీ లేదు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ రోడ్డు ఫెసిలిటీ మాత్రం చేస్తలేరు. మిగతా అంతా బాగుంది. ఇక్కడ ఈ మహారాజు ఒక ఆయనే ఈ పబ్లిక్ అందరికీ ఇక్కడ తినతందు కానీ నీళ్లు వసతి కానీ స్నానాలకు కానీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు చేస్తుంటారు. ఇక్కడ మేము మొక్కిన మొక్కులన్నీ మాకు తీరిపోతాయి. మేము ఎక్కడి నుంచి అంటే మేము చిన్నప్పటి నుంచి నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంటాను. ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. నిన్న, ఇవాళ, రేపు కూడా ఉత్సవాలు జరుగుతాయి. అంత బాగానే ఉంటుంది. మహారాజు కూడా అందరికీ సరిగా చూసుకుంటారు. ఇక్కడ సౌకర్యాలు అందరికి కలిసినాయా లేదా అని ఆయన కూడా ప్రాచీన కాలం నుంచి ఉంది టెంపుల్, దాదాపు 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు మేమైతే ఇక నా వయసు, నేను పుట్టినప్పటి నుంచి అంటే ఒక 5 ఏళ్ల వయసు నుంచి కూడా వస్తున్నాను ఇక్కడికి. చాలా బాగుంది చాలా. ఇప్పుడు ఒక్కొక్కరు ఏమంటే ఒక ఇంట్లో ఒక్కొక్కరు వస్తారు. ఇప్పుడు మేము ఎందుకంటే ఇప్పుడు మేము అందరము మాకు మంచిగా జరిగింది కాబట్టి మేము మొక్కుని మా ఇంట్లో 23 మంది కుటుంబము, మేము ఒక ఇంటి వాళ్ళే 23 మంది వచ్చినాము ఇక్కడ పిల్ల. ఈ టెంపుల్కు 2 రోజుల ముందు వస్తారు, అంటే నిన్న వచ్చేసినాము. నిన్న వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మనిషి వస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. తినే వాళ్ళకు తిండి, పడుకునే వాళ్ళకు పడుకునేందుకు అంత ఫెసిలిటీ బాగుంది. లలిత నమస్కారం. కడప డిస్ట్రిక్ట్ వర్ణి మండలం. మాకు ఫేమస్ కాలుబావ ఫేమస్. మాకు ఇక్కడ మేము 3 రోజులు జాతర ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి, పురాతన కాలం నుంచి మా తాతలు నమ్ముతున్నారు కాబట్టి మేము కూడా అదే పాటిస్తున్నాం. మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. ప్రతి ఇయర్ ఈ ఉత్సవాలు జరుపుకుంటాం. మెదక్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ నుంచి దాదాపు మా మథుర లంబాడి అందరు వస్తాయి ఇక్కడికి. కాలుబాబ జ్వాలాముఖి. నా పేరు మదారి కొండపర ఉంచి వచ్చిన. మరి కాలుబావ గుడి దగ్గర వచ్చిన. ఇది మంచి కొడతాయి జాతర. అయితే 3 దినాల సాయంత్రం జాతర అవుతున్నది. ఈడ ఆస్తే మంచిగా కొడుతుంది. మంచి గుడి ఉంది. మొత్తం దేశం వస్తారు, మంచి మంది వస్తారు. అయితే ఈడ ఆస్తేనే మంచి అవుతారు. మంచి అన్నం దొరుకుతాయి, మంచి తినేదాన్ని దొరుకుతాయి, మంచి జేజేజ్ గారు అవుతాయి, మంచి ఆడతారు, మంచి గమ్మత్ అవుతాయి, మంచి నంగర కొడతాయి. 20 సంవత్సరం చాంది వేస్తున్నాం మేము. అంత జాతర మంచి అవుతున్నాయి. మాకు పానంకి మంచి అవుతాయి. ఏమైనా బీమారి వేస్తే ఆయనకి మొక్కుంటే మంచి అవుతుంది. 20 ఏడాది వేస్తున్నాం మేము. ఇక్కడ మంచి ఉంటుంది. పిల్లలు కాకపోతే ఇక్కడ మొక్కుంటే పిల్లలు అవుతారు. చందర్బాయి నా పేరు సారు. నేను కామారెడ్డి జిల్లా. మాకేమో ఇక్కడ వస్తే మాకు 40 సంవత్సరం ఆయా మంచిగా వేస్తున్నది. అందుకే వేస్తున్నాం మేము ఇక్కడ. మాకు దేవుడు అంటే లవ్ ముఖ్యం. ఇది కావాలని వస్తాం మేము. ఏది చేసినా కానీ అది ముఖ్యమవుతుందని మాకు సాయం అందిస్తున్నాడు. మాకు ఏది అయినా అన్నం పుడుతుంది ఇన్నే. అందుకే మేము దయచేసి ఇన్ని వస్తున్నాం. కాలుబావ గుడి దగ్గర వస్తే మాకు సాయం అవుతుంది. మంచిగా పేయి పలకగా ఉంటుంది. పిల్లలు లేకున్నా కానీ మాకు మంచిగా సాయం చేస్తారు. పిల్లలు లేని పిల్లలు చేస్తారు. దేవుడు ఏ దేవుడికి మొక్కినా కానీ సరిగా అవుతుంది. మా పిల్లలు సత్కున పట్టిరు కదా, ఇట్లనే ఉన్నారు. లంబడి మందిలా మాకు రాదు. అయితే అందుకే ఇక మేము ఇక్కడ వస్తే మాకు ఏది ముఖ్యమవుతుందని వస్తాము. అయితే మాకు కూడా సాయం చేస్తున్నారు దేవుని. అందుకే వస్తాం మేము. మా సమాజంలో
పెద్ద ఎత్తున జాతర ఇది ఇప్పుడు నుంచి కాదు, కనీసము ఒక 100ల సంవత్సరం నుంచి మా పెద్దోళ్ళు పోయినరు, మా తాతాలు పోయిన నుంచి కూడా వీళ్ళ ఇట్లా ముగ్గురు పెద్ద మనుషులు సాధువులు సంతులు పోయినరు ఈ జాగా మీద. ఇదే విధంగా మరో జాతరలు సంవత్సరంకి ఒకసారి దసరా పండుగ కన్నా అంటే పెద్ద జాతర, 1000 మంది 10-20 వేల మంది వస్తూ ఉంటారు జనాలు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు తర్వాత మళ్ళా ఆడపిల్లలు. ఈ జాతర 3 రోజులు, సోమవారం నుంచి మళ్ళా మంగళవారము ఆ బుధవారం 3 రోజులు జాతర జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళే మనుషులు అంటే జనాభాలు మన హైదరాబాద్ డిస్టిక్ నుంచి మన ఈ మథురా సమాజ్ నిజామాబాద్ డిస్టిక్లో మన గంధారి మండల్ ఏరియా మంది మొత్తం వస్తారు. తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ డిస్టిక్ మరలా ఇక్కడ మేదక్ డిస్టిక్ అయితే ఇక్కడ మా చాలామంది ఉన్నారు. మళ్ళా కర్ణాటక నుంచి ఇక్కడ మొత్తం మంది ఇక్కడ వస్తూ ఉంటారు. చాలా ఆశీర్వాదం దేవుంది, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు దేవుడి ఆశీర్వాదంతో ఇప్పుడు పిల్లలు కూడా అవుతారు. మళ్ళీ తర్వాత మంచిగా వాళ్ళకు ఉపాధి మంచి కూడా కలుగుతుంది, అంత మంచిగా అవుతుంది అని ఏడాది ఒకసారి కంపల్సరీ ఇక్కడ వస్తారు. ఇక్కడ వాహనాలు సంవత్సరం నుంచి అయితే మేము చూస్తున్నాము, మా పెద్దలు కూడా చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా అట్లానే ఉంది, చాలా చాలా ఘోరంగా ఉన్నది. దీనికి ఏమైనా చేస్తే కూడా ఎక్కడి నుంచి కూడా చేస్తే కూడా మాకు చాలా మంచిది. రోడ్లు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, నీళ్ళది అయితే చాలా ఇబ్బందులు ఉండే కానీ ఇంకా జర్ర అయింది కానీ ఇంకా చాలా ఇబ్బందులు. జాతరకు చాలా నీళ్ళు కూడా దొరుకుతాయి, వాటర్ కూడా దొరుకుతుంది. హాయ్, దిస్ ఇస్ షైరి ది యాక్ట్రెస్ అండ్ మోడల్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ SKS Fly TV ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.